రక్షిత్ అట్లూరి గారు, ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నానండి. ఏంటి సార్, మంచి మంచి ఫుడ్ వ్యాపారాలు ఉన్నాయి, స్వీట్ మ్యాగిక్, ఎవరు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? తీరా చూస్తే పెదనాన్నగారిది చట్నీస్, మంచి ఫుడ్ బిజినెస్. ఏంటి అసలు బిజినెస్ రంగంలోకి వెళ్ళకుండా సినిమా రంగం వైపు వెళ్ళాలని ఆలోచన ఎక్కడ? అంటే చిన్నప్పటి నుంచి బిజినెస్లోనే ఉన్నాను. చిన్నప్పటి నుంచి రెస్టారెంట్లు అవి చూసుకోవడం అదంతా అనుకోకుండా వచ్చాననే చెప్పాలి. ఇంట్రెస్ట్ ఉంది చిన్నప్పటి నుంచి, స్కూల్లో డ్రామాలు చేయడం కానీ, చిన్న చిన్న పాటలు ఇవి చేయడం కానీ, చిన్నప్పటి నుంచి ప్యాషన్ ఉంది. కానీ నిజంగా డెస్టినీ అనే చెప్పుకోవాలి కాదు. ఇప్పుడు ఒక బలమైన కమ్యూనిటీ విజయవాడ వర్గం, ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే మన వ్యాపారాలు వృద్ధి చేసుకోవాలి, మన అబ్బాయిని ఉన్న స్థానంలో తీర్చుకోవాలనుకుంటారు. హఠాత్తుగా సినిమా రంగం అనేప్పటికీ సక్సెస్ ఎక్కడొస్తో తెలియదు. అవును, అటువంటిది నాన్నగారిని, ప్రసాద్ గారిని ఎలా ఒప్పించారు? అంటే నిజంగా చాలా టఫ్ థింగే. నేను ఒప్పించడం కన్నా ఆయనకు ఆ ప్యాషను, ఆయనకు ఇది ఉంది కాబట్టి ఒప్పుకున్నారని చెప్పాలి. క్రెడిట్ అంతా ఆయనకే. ఏంటి మిమ్మల్ని చిన్నప్పుడు ఎవరు మిమ్మల్ని మీ మనసు మీద తీవ్ర ప్రభావం చూపించిన హీరో ఎవరు? తీవ్ర ప్రభావం అంటే చిన్నప్పుడు నేను ఊసరవల్లి సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షో ఓపెనింగ్ షోకి వెళ్ళాను విజయవాడ రాజీవరాజ్ థియేటర్లో. జనాలు అరుపులు, కేకలు, అప్పులు, హడావిడి అంతా నేను ఫస్ట్ టైం చూడటం. అంత ఇంపాక్ట్ నా మీద క్రియేట్ చేసింది. చాలా ఎమోషనల్ అయ్యాను, నాకే తెలియదు నేను ఎందుకు ఎమోషనల్ అయ్యాను ఆ ఏజ్లో, ఎందుకు చాలా ఎమోషనల్ అయ్యాను. మనం ఉంటే మనం కూడా, మనం ఇట్లా చేస్తే మనకు కూడా ఇట్లా జనాలు అరిస్తే మనకి ఇంత అభిమానం చూపిస్తే బాగుంటుంది కదా అనేది అనుకున్నాను అప్పుడు నేను. ఆ టైంలో ముద్రపడిపోయాను. దాని తర్వాత ఎట్లా ఏంటి, కనీసం ఒక చిన్న రోల్ ఏమైనా చేయగలుగుతామా, లేకపోతే ఒక హీరో పరిచయం అవుతాడా, మనతో మాట్లాడతాడా అనే ఒక ఇది ఉంటుంది కదా ఆ వయసులో, అది ఉండింది. దాని తర్వాత ఇంజనీరింగ్లో అనుకున్నాము, భరద్వాజ్ గారు, మారుతి గారు, కత్తి మహేష్ గారు వీళ్ళందరూ పరిచయం అవడంతో ఒక ఒక దారంటూ దొరికింది. సో అట్లా చాలా ప్రయత్నం చేశాము. దాని తర్వాత లండన్ బాబులు అనే సినిమా, ఆండవాన్ కట్లై విజయ్ సేతుపతి గారి రీమేక్, అది చూసి చేయడం జరిగింది. కాదు సార్, ఇప్పుడు విజయవాడలో డబ్బులు ఉన్న ఫ్యామిలీ మీద మిమ్మల్ని చూసిన తర్వాత చాలామంది కథలు చెప్తాం, మీకు సినిమా ఇంట్రెస్ట్ ఉంటుంది, కథలు చెప్తూ ఉంటారు, మీతో ప్రొడ్యూస్ చేపిస్తారు, చాలామంది కథలు చెప్పుంటారు, మీరేమో టెంప్టింగ్గా ఉంటారు హీరోగా చెప్తారు. ఆ టైంలో చాలా కథలు వచ్చి ఉంటాయి, ఏం చేశారు వాటిని, ఎట్లా ఫిల్టర్ చేసుకున్నారు? కథలు చాలా విన్నానండి, అర్థమైపోయేది కథ చెప్తుంటేనే. కథ వినటం అనేది సరిగ్గా నరేషన్ ఇవ్వకపోతే చాలా బోరింగ్ థింగ్, నిద్ర వస్తూ ఉంటుంది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, నేను త్రివిక్రమ్ గారు అతడు కథ చెప్తే పడుకున్నాను అని, నిజంగా అట్లాగే ఉంటుంది. అంటే ఒక బోరింగ్ కథ, నిజంగా అది గొప్పగా తీయగలగవచ్చు, కొంతమంది బాగా చెప్పలేకపోవచ్చు, చెప్పలేరు. సో చాలా బోరింగ్ విషయమే. చాలా కథలు విన్నాను కానీ వాటిల్లో అందరూ ఎట్లా చెప్తారంటే ఒక కమర్షియల్ ఫైట్లు సార్, హీరో కొడితే అనే స్టైల్లో ఉంటుంది ఫారెన్లో సాంగ్. సో ఒక ఒక విభిన్నంగా కనపడడానికి ఏం చేయాలి అనేది ఆలోచించాము. ఫస్ట్ సినిమా కూడా ఒక ప్రయోగం అనే చెప్పాలి, దాంట్లో పాటలు ఉండవు, ఫైట్లు ఉండవు, మంచి కథ ఉంటుంది. అది ఎలాగో సక్సెస్ఫుల్ అవ్వలేదు మేము అనుకున్నంత స్థాయిలో. దాని తర్వాత ఏం చేద్దాము అని ఆలోచించినప్పుడు ఈ పలాసా డైరెక్టర్ షార్ట్ ఫిలిం ఒకటి మన దగ్గరికి వచ్చింది, రఘుగుంజయ్య గారు యాక్ట్ చేశారు, అది అట్లా వచ్చింది. దాని ద్వారా పలాసా జరిగింది. లండన్ బాబుల కంటే ముందు మీరు హీరో అవ్వాలి, ఊసరవెల్లి సినిమా చూశారు, సిల్వర్ స్క్రీన్ మీద ఎట్లయితే ఉన్నారో ఎన్టీఆర్గా పడాల్సిన జేజేలు నాకు పడితే పోను, ఫాంటసీస్ బాగుంటాయి, అది అనుకోవటం వేరు, రియాలిటీ వచ్చేటప్పుడు చాలా మార్పు ఉంటుంది. మనం ఉన్న పొజిషన్కి హీరో అవ్వాలి, అలా ఎంతో శ్రమ చేస్తే తప్ప ఆ పొజిషన్కి వెళ్ళారు. దాని పరంగా మీరేం చేశారు? లండన్ బాబుల సినిమా బ్రహ్మాండంగా ఆడేస్తుంది, చాలా మంచి, బాగా కష్టపడ్డాము అనే దీంట్లో చేసాము. తర్వాత వారానికి సినిమా వెళ్ళిపోయింది, మాకు అసలు అర్థం కాలే ఏంటి ఏం చేయాలి, మనం అనుకున్నది వేరు కదా, ఇది కాదు కదా అనుకున్న తర్వాత చాలా కాలం కథలు విన్నాను, ఇది కాదు మనం చేయాల్సింది అనుకున్న తర్వాత పలాసా కథ దిస్ ఇస్ ద రైట్ మూవ్ వి షుడ్ డూ నౌ అని అనిపించి ఆ కథ చేశాను. నిజంగా పలాసాతో నేను అనుకున్నది రీచ్ అయ్యానని చెప్పొచ్చు, ఎందుకంటే జనాలు ఆ రేంజ్లో ఆదరించారు ఆ సినిమాని, నిజంగా పాలాభిషేకం చేశారు. జనరల్గా ఎవరో చేయించుకుంటే, ఎవరో డబ్బులు ఇస్తే చేస్తారు, కానీ అది కాకుండా జెన్యున్గా జనాల్లోంచి వచ్చిన రియాక్షన్ అది ఖమ్మంలో చేశారు. అలాగే పలాసాలో అసలు బ్లాస్ట్ అయిపోయింది సినిమా, పలాసా థియేటర్స్లో చాలా బ్రహ్మాండ. ఒక పెద్ద హీరో సినిమాకి ఎట్లాగైతే ఈలలు పూలు ఆ పేపర్స్ జల్లుతారో పలాసా థియేటర్లో అంత రేంజ్లో సినిమా రిలీజ్ అయింది. పలాస గురించి మాట్లాడడం, దాని గురించి చాలా మాట్లాడాలి. అయితే దానికంటే ముందు లండన్ బాబులు
ఫస్ట్ సినిమా ఒప్పుకున్నారు, చేశారు, చేసిన తర్వాత ఫస్ట్ అటెంప్టే ఫెయిల్ అయింది. ఆ బాధ ఉంటుంది, కొంతకాలం బయటికి రాలేదు. మీతో పాటు చూసిన ఫ్రెండ్స్ కూడా మనోడు ఇది చేశాడు అయిపోయింది సినిమా. ఈ వెక్రింపులు ఉంటాయి, వాళ్ళు వెళ్ళకపోగా వెక్రింపులు ఉంటాయి. దాన్ని ఆ ఫేజ్ ఒకటి ఉంటుంది, ఆ ఫేజ్ని ఎలా ఫేస్ చేశారు? అంటే నేను డిప్రెస్ అవ్వలేదు, రియాలిటీలో తెలుసుకున్నాం ఇమీడియట్గా 4-5 రోజులకి ఇది మనం కరెక్ట్ అటెంప్ట్ చేయలేదు. అంటే క్రిటికల్గా కొంతమంది బాగానే అప్రిషియేట్ చేశారు, ఎట్లా అంటే విజయ్ సేతుపతి క్యారెక్టర్ బాగానే పోర్ట్రే చేశాడు తెలుగు దీంట్లో అనేది వచ్చింది. సో ఎక్కడ దెబ్బతిన్నాము కథ పరంగానా దేని పరంగా అనేది ఒకసారి మళ్ళా బ్యాక్కి వెళ్ళి మొత్తం చూసుకుని ఓకే మనం సినిమాలకు పనికిరావు అనుకుంటే ఖచ్చితంగా ఆపేసేవండి సినిమా. కానీ కానీ అది కాదు, మనం చెయ్యొచ్చు, వీకెన్, అంటే చూసిన వాళ్ళు బాగానే ఉందంటున్నారు, మంచి అప్రిసియేషన్ వచ్చింది. తర్వాత జీలో రిలీజ్ అయింది, రిలీజ్ అయిన తర్వాత బాగా విపరీతంగా చూశారు. అట్లాగే టీవీలో ప్రతి ఆల్మోస్ట్ ప్రతి 10 రోజులకు ఒకసారి వాడు వేసేవాడు ఏది రిలీజ్ అయిన తర్వాత. సో ఓకే థియేటర్లో కన్నా టీవీలో కానీ ఓటీటీ ప్లాట్ఫామ్లో కానీ బాగా చూసారు సినిమా. కొంతవరకు రీచ్ వచ్చింది, మనం చేయొచ్చు సినిమా అనుకుని పలాసా చేసాం. ఓకే పలాసా ప్రాజెక్ట్ అదంతా ఒక డిఫరెంట్ కదా, దానికి ప్రొడ్యూసర్ మీ నాన్నగారు కాదు ఫస్ట్? అవును, మీరంతా పలాస వెళ్ళిపోయిన తర్వాత ప్రొడ్యూసర్ జంప్ అయితే దాంట్లో మీ నాన్నగారు ప్రొడ్యూసర్. అవును అవును అవును, ఆ సినిమానే కళాపురం తీశాడు మళ్ళీ అయినా, అదే కథ. అది అది నేను చెప్తాను కథ కూడా. దాని ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉంటుంది? పలాసా సినిమా చాలా రిస్ట్రిక్ట్గా, అదే తమిళ్లో తీసుంటే ఇలాంటి సినిమాలు మనం తెలుగులో తీయలేమా అంటారు. అదే సినిమా అనేది పలాసా వస్తే అట్లాగే బ్రహ్మరథం పట్టారు సినిమాకి, చాలా బాగుంది, చాలా మంది రిస్ట్రిక్ట్గా తీశారని చెప్పారు. అదే తమిళ నుంచి వచ్చి ఉంటే ఇంకా ఆదరణ బాగుండేది. అంత రియలిస్టిక్గా రిస్ట్రిక్ట్గా తీయటం అనేటప్పటికి మీ మీద అంత ప్రాజెక్ట్ పెట్టడం, అంత అమౌంట్ పెట్టడం, మీ మీద అంత బరువైన కథ మొయ్యటం, కరుణ్ కుమార్ ఎలా నమ్మాడు మిమ్మల్ని? ఇనీషియల్గా కరుణ్ కుమార్ గారు ఒక కథ చెప్పారు, అది మనం అంత బాగాలేదండి వేరేది ఏమన్నా చేద్దాము అనుకున్నప్పుడు ఈ కథ చెప్పారు. ఇనీషియల్గా నాకే అర్థం కాల ఆ 60 ఏళ్ల మొత్తం 40 ఇయర్స్ ట్రావెల్ ఉంటుంది కదా, ఆ 60 ఇయర్స్ క్యారెక్టర్ని అసలు ఎట్లా పోర్ట్రే చేయగలుగుతానా లేదా, దాంతోపాటు ఆ 16 ఇయర్స్ క్యారెక్టర్ ఎట్లా చేయగలుగుతాను, ఎందుకంటే నేను అప్పుడు దాకా క్లీన్ షేవ్ చేయాల మొత్తం, మేజం గడ్డం మొత్తం టోటల్గా ఎప్పుడు జీరో చేయాల. 60 ఇయర్స్ క్యారెక్టర్కి వచ్చేసి మేము వర్క్షాప్స్ చేసాం, ఏది ఆ స్లాంగ్ కానీ ఆ లుక్ కానీ మొత్తం వర్క్షాప్స్ చేసాం. ఆల్మోస్ట్ 6 నెలలు 6 to 8 months ఆ గెడ్డం అంతా పెంచాను, దాంట్లో ఏది విగ్ ఉండదు ఏది ఆర్టిఫిషియల్ ఉండదు, కంప్లీట్గా ఆ గెడ్డం అంతా ఇంత పెంచి ఆ జుట్టు అంతా పెంచి దానికి డై ఆ కలరింగ్ వేసుకుని అదంతా చేసుకున్న తర్వాత ఓకే మనకు బాగుంటుంది అనుకున్న తర్వాతే వెళ్ళాము. ఇంకో ఎక్స్పీరియన్స్ ఏంటంటే భరద్వాజ్ గారు మేము అందరం పలాస వెళ్ళాం, నేను మేకప్ అయ్యి బయటకు వచ్చాను, ఏది ఆ మొత్తం గెటప్ కండవ అదంతా కంబలి అదంతా ఉంది, ఆయన పక్కనే ఉన్నారు, నేను ఇట్లా చూస్తున్నాను, ఆయన నన్ను గుర్తుపట్ల, ఆయన ఎవరో ముసలాడు పక్కన వచ్చాడు ఈ ఊర్లో షూటింగ్ చూడడానికి అనుకున్నారు ఆయన. అక్కడే సక్సెస్, అక్కడే చాలా నాకు నిజంగా తెలియలేదు ఆయన ఊరినే చేస్తున్నారేమో, ఊరిని గమనించినట్టు ఉన్నారేమో అనుకున్నా, తర్వాత పిలిస్తే నిజంగా ఆయన గుర్తుపట్టలేదు, రే భలే ఉన్నావురా నువ్వు అని అన్నారు. సో అక్కడి నుంచి మా ఒక ఫేజ్ ఆఫ్ సక్సెస్ మొదలైంది ఆ ఓల్డ్ లుక్. తర్వాత నేను మధ్యలో 2 లుక్లు పర్వాలేదు ట్రిమ్ చేసుకుంటా సింగిల్ షెడ్యూల్లో చేసింది, ఆ లాస్ట్ లుక్ వచ్చేపాటికి నేను భయపడ్డా, కొంచెం గెడ్డని తీసి చూపించా లైట్గా గెడ్డంతో, సార్ ఇట్లా చేసేద్దాం సార్, నాకు ఇంకా తీస్తే నాకు భయం వేస్తుంది, నాకు ఎట్లా ఉంటుందో తెలియదు, అంటే లేదు నన్ను నమ్మండి పూర్తిగా, మీరు మొత్తం తీసేయండి, మీరు క్యూట్గా ఉంటారు నా మాట వినండి అని డైరెక్టర్ గారు పట్టుబట్టి మొత్తం జీరో చేపించి చేపించారు. బాగుంది అది కూడా, నేను హ్యాపీ. ప్యూర్ కృష్ణా జిల్లా స్లాంగ్, విజయవాడలో పుట్టి పెరిగారు, మీకు మీ యాసలో కానీ ఎటువంటి మార్పు రాదు. అక్కడ శ్రీకాకుళం స్లాంగ్ మాట్లాడడం అంత ఈజీ కాదు, దాంట్లో సపరేట్ ట్రిక్ ఉంది, అది ఎలా చేశారు మొత్తం మీద అక్కడ ఎన్ని రోజులు వర్క్? నేను అసలు ఇదివరకు శ్రీకాకుళం వెళ్ళను కూడా వెళ్ళలేదు, ఆ లాంగ్వేజ్ కూడా అంత ఫెమిలియర్ కాదు మనకి. ఆల్మోస్ట్ ఒక 40 డేస్ ఓన్లీ డైలాగ్స్కి వర్క్షాప్ చేసాం మేము, ఆ ఊర్లో నుంచి ఒక కుర్రాన్ని తెచ్చుకున్నాం ఓన్లీ డైలాగ్స్ యాస నేర్పించడానికి అక్కడ క్రౌడ్ కంట్రోల్ చేయడానికి. సో తను నాతో పాటు ఒక 40 డేస్ ఉండి ఆ యాస అంతా ప్రతి డైలాగు నాదే కాదు సినిమాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ డైలాగు నేను ప్రాక్టీస్ చేశాను. ఓకే, సో దాంతో ఈజీ అయింది షూటింగ్కి, ఈజీ అయింది నాకు స్లాంగ్ ఈజీ అయింది. ఇవాళ నిజంగా ఇంత అథెంటిక్గా మోహన్ రావు అని అనిపించుకుంటున్నానంటే అది చాలా హెల్ప్ చేసింది. సరే, ఫస్ట్ 2వ సినిమానే అంత, ఎందుకంటే అన్ని షేడ్స్ చేయటం ఏ యాక్టర్కి రాదు, ఏదో చిన్న లవ్ స్టోరీలు చేస్తూ ఉంటారు, ఏదో మంచి కథ పడితే తప్ప. మీకు 2వ సినిమానే చాలా బరువైన పాత్రలు, 3 షేడ్స్ ఉన్నాయి మోహన్ రావు పాత్రలో,
వేరియేషన్ చేయటం అంత ఈజీ కాదు. ఫస్ట్ రెండో సినిమా అంత చేయటం, ఆ బరువైన పాత్ర ఎత్తుకోవటం, దాన్ని మెప్పించడం, ప్లస్ ఆడియన్స్ కూడా ఎక్కడ కూడా ఎందుకు చేసేయాలి అనుకోకుండా బాగా చేశాడు కుర్రాడు ఎవరో అనుకున్నారు, దాన్ని మొయ్యటం ఎంతసేపు అది ఎలా అనిపించింది? అంటే మాకు కష్టం అని అనుకున్నాము, కానీ వర్క్షాప్ చేయడంతో కొంచెం తేలికైందని చెప్పాలి. ఆన్ సెట్ మాకు కొంత ఈజీ అయింది ఆ వర్క్షాప్స్ మూలాన. తర్వాత ఈజీగానే మేమైతే పెద్ద కష్టపడకుండా ఇష్టంతోనే చేసాము, కష్టపడ్డాం అది వేరు, కానీ సెట్లో అంటూ దీనికోసం స్పెసిఫిక్గా ఇట్లా చేయాలి అట్లా చేయాలని కాకుండా ఆ క్యారెక్టర్లో ఉండడానికి ట్రై చేశాను. దాని తర్వాత సుకుమార్ గారు చెప్పారు, ఇది ఒక లైఫ్ టైం రోల్, నీకు ఇన్న 4 వేరియేషన్లు అసలు ఒక కథ ఒక హీరోకి దొరకడం చాలా కష్టం, నీకు దొరికింది నిజంగా నువ్వు చాలా లక్కీ అని చెప్పారు. అలాగే అల్లు అరవింద్ గారి సినిమా చూసి సార్ ఒక ఫోటో దిగుదాం సార్ సెల్ఫీ దిగుదాం అని అడిగితే బైరాగి రా ఎత్తినోటితో నేను ఫోటో దిగుతున్నాను దా అని చెప్పి ఒక అంటే ఆయన అంత క్యారెక్టరైజేషన్ని తీసుకున్నారు. సో చాలా హ్యాపీ, అంత బరువుని నేను మోసాను అని అందరూ చెప్పి ఇంత బాగా ఆదరిస్తున్నందుకు ఐఎమ్ హ్యాపీ. మీ సినిమా తర్వాత అనుకుంటు కదా రెస్టిక్గా సినిమాలు రావటం, సుకుమార్ గారు రంగస్థలం కానీ పుష్ప కానీ సుకుమార్ గారు ఫ్లేవర్ రావటం. రంగస్థలం దీనికన్నా ముందే వచ్చింది సారీ, దాని తర్వాత మంది వచ్చింది. పుష్పకి చాలా మందిని సుకుమార్ గారు మా దాంట్లో నుంచి తీసుకున్నారు, కేశవారోలు కానీ ఇంకా ఆ బ్రదర్స్లో ఒక రోలు అట్లా చాలా మందిని తీసుకున్నారు. ఈ క్యారెక్టర్ మీకు ఎంతవరకు మీ కెరీర్లో ఎంతవరకు ఉపయోగపడుతుంది? మాధవరావు క్యారెక్టర్ మోహన్ రావు క్యారెక్టర్ చాలా చాలా నాకు ప్లస్ అవుతుంది. చాలా మంది ఇప్పటికీ కూడా మోహన్ రావు గారు కదా మీరు పలాసా చేశారు అంటారు. సో అట్లా ఒక క్యారెక్టరైజే ఒక క్యారెక్టర్ పేరుతో పిలవటం ఒక మనిషిని అనేది నిజంగా వరం అనే అనుకోవాలి. ప్లస్ ఆ పాట చాలా వైరల్ అయింది, నాది నక్లి గొలుసు. ఒకప్పుడైతే ఏ పబ్లో చూసినా ఆ పాటే మోగింది. ఈవెన్ యుఎస్లో కెనడాలో మా ఫ్రెండ్స్ వీడియోలు తీసి పంపిస్తూ ఉండేవారు. సంగీతుల్లో బావచ్చాడు పాట కానీ నక్లీస్ గొలుసు కానీ బాగా హెల్ప్ అయింది. ఈ 2 సంవత్సరాల గ్యాప్ని కాస్త జనాల్లో నేను ఉండటానికి హెల్ప్ చేసిందని చెప్పొచ్చు. ఒకప్పుడు ఇదే విజయవాడలో మీ ఫ్రెండ్స్తో చిరంజీవి గారి సినిమానో బాలకృష్ణ గారి సినిమానో మీరు కలిసి వెళ్ళి చూసేవాళ్ళు, అదే మీ సినిమాకి మీ ఫ్రెండ్స్తో మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నప్పుడు ఎలా అనిపించింది? చాలా ఎక్సైటెడ్ అండి నిజంగా. పలాస కరెక్ట్గా లాక్డౌన్ ముందు, లాక్డౌన్ 2 వీక్స్ ముందు రిలీజ్ అయింది, లాక్డౌన్తో క్లోజ్ అయింది. ఆ లాస్ట్ డే షో నేను చూశాను, జనాలు వచ్చారు, జనాలు ఫుల్ ప్యాక్ అయ్యి ఉన్నారు థియేటర్, ఆల్మోస్ట్ 60-70% ఆఫ్ ద థియేటర్ ఫుల్ అయింది. జనాలు వచ్చి గుర్తుపట్టి సార్ చాలా బాగా చేశారు సార్, చాలా బాగుంది సినిమా, ఎలా చేశారు సార్ మీరు అనే ఇది ఆడియన్స్ నుంచి రావటం అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే ఇప్పుడు ఏమాత్రం బాగోపోయినా ముందు కమెంట్స్ పెట్టేయడం మొదలవుతుంది కింద జనాలు, హేట్ రేట్ ఎక్కువైపోయింది. అట్లా కాకుండా ఒక పాజిటివ్ దీంతో జనాలు తీసుకున్నారు అనేది, నేను ఏదో సొంతగా చేశాను అనే దానికన్నా అది బాగా కుదిరింది అనేది చెప్పొచ్చు. సార్ ఈ పలాస చూసిన తర్వాత అమ్మగారు నాన్నగారు ఏం ఫీల్ అయ్యారు ఫస్ట్? వాళ్ళ రియాక్షన్? నాన్నగారు ఎట్లాగో మీరు అన్నారు కదా అట్లా మధ్యలో వస్తూ ఉండేవారు, రషెస్ చూస్తూ ఉండేవారు, బాగా వచ్చింది అన్నారు. పెద్దగా లౌడ్గా ఏం ఉండదు ఎక్స్ప్రెషన్. అమ్మ సినిమా అంతా అయిన తర్వాత ఎండ్ ప్రోడక్ట్ చూశారు, చాలా చాలా బాగా చేసేవారు అని ఆ వైఫ్ చనిపోయే సీన్ ఉంటుంది కదా హాస్పిటల్లో, చాలా ఎమోషనల్గా చేసావు మాకు ఏడుపు వచ్చేసిందని మా నాయనమ్మ కానీ మా అమ్మమ్మ మదర్ చాలామంది చెప్పారు. ఆ పర్టిక్యులర్ సీన్కి చాలా చాలా బాగుంది, నిజంగా ఏడిపిచ్చేసావు, ఏడుస్తుంటే మాకు ఏడుపు వచ్చింది అనేది చెప్పారు. నెక్స్ట్ శశివదనే, ఇదేంటి సార్ మీ ఫస్ట్ లండన్ బాబులు, తర్వాత పలాస, శశివదనే, 3 టైటిల్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి, నెక్స్ట్ టైటిల్స్ కూడా చాలా డిఫరెంట్ యూనిక్గా ఉన్నాయి. అవును, ఎట్లా కుదురుతుంది మీకు సపరేట్ అయ్యే వస్తున్నాయి లేకపోతే అనుకుని పెట్టుకుంటున్నారా? లేదండి ఎట్లా కుదురుతున్నాయి, డైరెక్టర్స్ కాల్ లేదు అంతా. శశివదనే కానీ నరకాసురా కానీ ఆపరేషన్ రావణ కానీ ఇదంతా టైటిల్స్ భలే ఉన్నాయి, క్యాచ్గా ఉన్నాయి టైటిల్స్. అవును సార్, శశివదన ఏంటి కాన్సెప్ట్? శశివదనే లవ్ స్టోరీ అండి. నేను ఈ 4 సినిమాల్లో చేయింది ఈ సినిమాలో చేశాను లవ్ స్టోరీ. ఇట్స్ ఎ హార్డ్ హిట్టింగ్ ఎమోషనల్ స్టోరీ అని చెప్పుకోవచ్చు, చాలా ఎమోషనల్గా ఉంటుంది. జస్ట్ ఒక ర్యాండమ్ లవ్ స్టోరీ, ప్రేమించుకోవడం, రొమాన్స్ ఇదంతా కాదు, ఒక నెక్స్ట్ లెవెల్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. డీపర్ లెవెల్లో ఒక 14 ఏళ్ళ ఇది ఉంటుంది. ఓకే సూపర్. ఇదేంటి ఆపరేషన్ రావణ సైకో తెల్లరా? అవునండి.
దాంట్లో ఎట్లా అండి ఫుల్ లెంగ్త్ రోల్ మన ఏ జానర్ సైకో థ్రిల్లింగ్ అంటే అటువంటి మనకి చాలా వచ్చి ఉంటాయి కదా, రాక్షసుడు కైండ్ ఆఫ్ ఇది కనిపిస్తుంది సినిమాలో. దాంట్లో రాధిక గారు చేశారు చాలా కాలం తర్వాత ఒక పెద్ద రోల్, ఆవిడ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అలాగే ఆఖరి 15 నిమిషాలు ఆవిడ పర్ఫార్మెన్స్ మనకి గూస్ బంప్స్ కలగజేస్తుంది, అంత పర్ఫార్మెన్స్ ఉంటుంది ఆవిడది, చాలా బాగుంటుంది. ఇదేంటి సార్ నరకాసుర పాన్ ఇండియా సినిమా అంటే, పాన్ ఇండియానా లేకపోతే అన్ని లాంగ్వేజ్ లో? అన్ని లాంగ్వేజ్ లో చేస్తున్నాం అండి. పాన్ ఇండియా అనే చాలా పెద్ద మాట అయిపోతుంది, తమిళ్, తెలుగు, హిందీ, మలయాళం డబ్ చేస్తున్నాము. అలాగే క్యాస్టింగ్ కూడా ఉంది, నాజర్ గారు కానీ, శ్రీమాన్ గారు, చరణ్ రాజు గారు, శత్రు గారు, సో వీళ్ళందరూ ఉన్నారు. ఒక పెద్ద స్కేల్ సినిమా, వైడర్ సినిమా కాదు. ఇప్పుడు రక్షిత్కి అంత వైడర్ స్కేల్లో చూస్తే చూస్తారు ఆడియన్స్? అంటే రక్షిత్కి చూడకపోవచ్చు అండి, ఆ సినిమానైతే చూస్తారు. నరకాసుర సబ్జెక్ట్ని ఆ కథని ఆదరించేంత ఇది ఉంది కాబట్టే చేసాం. ఇప్పుడు శశివదనే ఉంది, అదేమి మేము 4 భాషల్లో రిలీజ్ చేద్దామని అనుకోవట్లే, ఓన్లీ అది ఓన్లీ తెలుగు సినిమా అట్లా అనుకుంటే దాన్ని కూడా 4 భాషల్లో రిలీజ్ చేసి ప్యాన్ ఇండి అట్లా కాదు, ఆ కథకి అంత స్కోప్ ఉంది కాబట్టి చేస్తున్నాం. ఈవెన్ ఆపరేషన్ రావణ్ కూడా తెలుగు తమిళ్ మేజర్గా కాన్సన్ట్రేట్ చేద్దామని అనుకుంటున్నాం. హిందీ ఆటోమేటిక్గా ఇప్పుడు అన్ని సినిమాలు హిందీలో డబ్ అవుతున్నాయి. 2017లో ఎంట్రీ ఇచ్చారు, తర్వాత 2020కి పలాస, 3 సంవత్సరాల గ్యాప్, తర్వాత మళ్ళీ ఇంకో 3 సంవత్సరాల దాకా మీ సినిమా లేదు. ఏంటంటే కరోనా అంటున్నారు, లేకపోతే 3 సినిమాలు ప్రొడక్షన్లో ఉన్నాయి అంటారు, ఏంటి ఈ గ్యాప్ ఎందుకు వచ్చారు? అదేదో సినిమాలో అల్లు అర్జున్ గారు వచ్చింది అంటారు కదా, ఆ స్టైల్లోనే. అంటే నరకాసుర నాకు 4 నెలల్లో అయిపోవాల్సిన ప్రాజెక్ట్, 2020 లాక్డౌన్ తర్వాత ఇమీడియట్గా స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ అది. ఇంత క్యాస్టింగ్ ఉండటము, మధ్యలో మళ్ళీ కోవిడ్ రావటము, అది బయట లొకేషన్స్ అవటము, అవి మళ్ళీ కంటిన్యూటీలు ఆ లొకేషన్స్ అదంతా అవటం వలన, ప్లస్ మా డైరెక్టర్ గారికి యాక్సిడెంట్ అయింది, మేజర్ యాక్సిడెంట్ ఒకటి అయింది, దాని మూలాన అది డిలే అవుతా ప్లస్ ఆ లుక్లో నేను ఇంకో సినిమా చేయలేకపోవడం ఇమీడియట్గా. సో 2 ఇయర్స్ ఆ సినిమా మీదే పట్టింది. సో ఆ 3 ఏళ్ల గ్యాప్ని ఖచ్చితంగా ఈ సంవత్సరం 3-4 సినిమాలతో కవర్ చేస్తాను అనుకుంటున్నాను. ఇప్పుడు పలాస అనేమో ఒకే ఊర్లో పలాస ఏరియా చుట్టూ తిరిగే కథ, ఈ నరకాసుర కూడా ఆ ఏరియా ట్రైబల్ ఏరియా. నరకాసుర అనేది కాఫీ తోటలో ఏదో మధ్య జరిగే, ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మధ్యలో ఉండే ఒక కాఫీ ఎస్టేట్ లో జరిగే కథ. రెండు ఇది ఒక ఊర్లో జరుగుతుంది, అదొక ప్రాంతంలో జరుగుతుంది, అట్లా ఏంటో మీకు అంతా కలిసి వస్తున్నట్టు ఉన్నాయి అంతా. దాని కూడా హెయిర్ స్టైల్ కూడా పెంచారు దాంట్లో. అవును, దీంట్లో కూడా పలాసలో కూడా హెయిర్ స్టైల్ ఉంది. పలాసాలో 4 వేరియేషన్స్, అంత ఎక్కువ జుట్టు లేదు. నరకాసురాలో ఎక్కువ బాగా లాంగ్ హెయిర్, చాలా కష్టం అయ్యేది. ఎట్లా సార్ ఎట్లా నమ్మి అంత ప్రాజెక్ట్ పెట్టారు రక్షిత్? బేసిక్గా ఆ కథకి అంత స్పాన్ ఉందండి, నిజంగా ట్రైలర్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత అర్థం అవుతుంది జనాలకు కూడా, ఏంటి నరకాసురా, ఏంటి ఆపరేషన్ రావండి అనేది. సార్ ఇప్పుడున్న జనరేషన్ యంగ్ హీరోస్ కానీ ఇప్పుడు వస్తున్న వాళ్ళంతా చాలా స్పీడ్గా సంవత్సరానికి 2 సినిమాలు 3 సినిమాలు 6 ప్యాక్స్ వచ్చేస్తారు, మీరేం చూస్తుంటే ఎక్కడో బ్రేక్ వస్తుంది ఎందుకని? ఈ సంవత్సరం నుంచి ఖచ్చితంగా 2-3 సినిమాలు చేద్దామని అనుకుంటున్నాను, డెఫినెట్గా చేస్తాను. ఈ 6 ప్యాక్లు ఈ నెంబరా? 6 ప్యాక్ అంటే అవసరమైనప్పుడు ఖచ్చితంగా చెయ్యాలి, ఆ అవసరమైన రోల్ ఖచ్చితంగా చేస్తాను. అంటే ఫేస్ అదంతా సూట్ అవ్వాలి, 6 ప్యాక్ చేయడం అంటే నిజంగా చిన్న విషయంగా చాలా కష్టపడాలి. సో అవకాశం ఉండి అది ఖచ్చితంగా చెయ్యాలి అనుకుంటే ట్రై చేస్తాను. ఫస్ట్ సినిమా నుంచి కొంచెం యంగ్ హీరోస్ అంతా వెళ్ళే ఫార్మేట్ ఏంటంటే ఒక క్యూట్ లవ్ స్టోరీ తీసుకోవటం సేఫ్ జోన్, లేకపోతే ఒక డబ్బు రీమేక్ సినిమా చేసుకోవటం, నీట్గా స్టాండ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఎక్స్పెరిమెంట్ చేస్తూ స్టార్ట్ అవుతారు. మీరు స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా స్ట్రగుల్ ఫేజ్, ఫస్ట్ తోడు వెళ్ళినా కూడా తర్వాత పలాస ఎత్తుకోవడం కూడా మంచి మామూలుది కాదు. అక్కడి నుంచి ఏంటి ఈ ఒక సేఫ్ జోన్లోకి వెళ్ళకుండా రిస్కీగా ఇంకో ఒకటి ఏదో ఒకటి చేద్దాం మనం మనం ప్రూవ్ చేసుకుందాం అనే విధానంలో వెళ్తున్నారు? అంటే డిఫరెంట్గా చేస్తేనే జనాలు ఖచ్చితంగా ఆదరిస్తారనే పలాస ఒక ఎక్స్పెరిమెంటే చేసాం, చాలా ఎక్స్పెరిమెంటే అనుకోవాలి. సో అది జనాలు అంతగా ఆదరించడం అనేది మాకు చాలా ప్లస్ అయింది, ఒక డిఫరెంట్ సినిమా చేస్తే జనాలు చూస్తారు. సో ఇప్పుడు ఒక నార్మల్ కమర్షియల్ హీరో ఒక హీరో సినిమాలు చేస్తాడు అనే దానికన్నా పలాస అనేది ఒక బిగ్గర్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సో అట్లాంటి జోన్లోకి నేను వచ్చాను కాబట్టి ఐఎమ్ హ్యాపీ. సో అట్లా మంచి సినిమా ఫార్మేట్ కాకుండా ఒక రక్షిత్ అంటే ఒక డెకరేటివ్ సార్. ఇప్పుడు వెబ్ సిరీస్ కానీ ఇప్పుడున్న ఫార్మేట్ మొత్తం బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా సినిమా చూసే విధానం మారిపోయి, ఈ ఏ సినిమా చూసినా ఈ దాంట్లో లిఫ్ట్ చేశారు, దీంట్లో లిఫ్ట్ చేశారు, అక్కడ కాపీ కొట్టారు, ఇక్కడ కాపీ, ఇదే ఫార్మేట్లోకి వెళ్తాం. ఇవాళ చిన్న సినిమా అవచ్చు పెద్ద సినిమా అవచ్చు, ఫస్ట్ రోజు 11 గంటల
షోకి టాక్ విన్న తర్వాత తేడా కొడితే అది పెద్ద హీరో సినిమా దగ్గర నుంచి కూడా ఆడియన్స్లు. అటువంటిది ఒక రక్షిత్ లాంటి హీరో, యంగ్ హీరో, మూడు సినిమాలు చేసిన తర్వాత తీసుకునే కథల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండకపోతే మ్యాట్ నుంచే ఆడియన్స్ ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎటువంటి కథలు మీరు వింటూ వస్తున్నారు? చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీరు చెప్పినట్టే ఫస్ట్ షోకి బాగలేదురా అంటే సినిమా చూడటం ఆపేస్తున్నారు. ప్లస్ ఓటీటీ వచ్చింది, సరే చూద్దాంలే, తర్వాత ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత అనే వ్యూలోకి వెళ్ళిపోయారు జనాలు. సో ఖచ్చితంగా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్లో పొందే ఎక్స్పీరియన్స్ ఉన్న సినిమానే చేద్దామనేది అనుకున్నాము. దానికి తగ్గట్టుగానే మంచి కథలో విభిన్నంగా ఉండటానికి ట్రై చేస్తున్నాం. సో దానికి కావాల్సిన కొన్ని మార్పులు చేర్పులు ఉన్నా జాగ్రత్తగా, అందుకే కొంచెం టైం పడుతుంది. సో ఆ టైం కూడా లేకుండా ఫాస్ట్గా చేయాలని ట్రై చేస్తాను ఇప్పుడు నుంచి. సూపర్. వెబ్ సిరీస్లు ఇప్పుడున్న ట్రెండ్లో వెబ్ సిరీస్ మంచి మార్కెట్ ఉంది, వెబ్ సిరీస్లు అవకాశం వస్తే వెబ్ సిరీస్ చేస్తారా? వెబ్ సిరీస్ అంటే ఒక ప్రాపర్ ప్రొడక్షన్, ప్రాపర్ వెబ్ సిరీస్ అయితే తప్పకుండా చేస్తాను. వెబ్ సిరీస్ అంటే ఒక చిన్న చూపు ఉంది జనాలకి, కానీ అట్లా కాదు. ఎందుకంటే బాలీవుడ్ దగ్గర నుంచి మెయిన్ స్ట్రీమ్ హీరోలే వెబ్ సిరీస్ చేస్తున్నారు, అంటే తెలుగులో ఇంకా రాలేదు. ఎందుకంటే హిందీలో ఫ్యామిలీ మ్యాన్ అనేది బాగా పెద్ద స్కేల్కి వెళ్ళటం, తర్వాత సమంత గారే ఫ్యామిలీ మ్యాన్ 2లో చేయటం, ఇప్పుడు ఫర్జీ అనేది చాలా సక్సెస్ఫుల్, చాలా మంచి ఇది రావటం, ప్లస్ తెలుగులో కూడా మంచి కంటెంట్ వస్తుంది. సో డెఫినెట్గా ఒక మంచి కథ వస్తే డెఫినెట్గా చేస్తాను. ఈ మల్టీ హీరోస్తో చేయటాలు, మంచి కథ దొరికితే, ఒక పెద్ద హీరో, ఒక పెద్ద చిరంజీవి గారు లాంటి, బాలకృష్ణ గారు లాంటి ఒక క్యారెక్టర్ ఉంది చిన్న క్యారెక్టర్, దానికి చేయడానికి ఇష్టమేనా? తప్పకుండా చేస్తాను. సరే, పలాసా చూసిన తర్వాత మిమ్మల్ని ఒక నెగిటివ్ షేడ్లో చూస్తే బాగుంటుంది. మంచి పెర్ఫార్మర్ ఆర్టిస్ట్ వేరు, పెర్ఫార్మర్ సార్ మంచి పెర్ఫార్మెన్స్ ఉంది ఇతనులో. రక్షిత్ను ఒక విలన్గా చేస్తే, నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్లో ఒక ఎమ్మెల్యే కొడుకుగాను, మంచి ప్రస్థాన సినిమాలో అట్లా అటువంటి రోల్స్ వస్తే మీరు చేయడానికి ఇష్టపడతారా? నెగిటివ్ రోల్ అని ఆలోచించి నో చెప్పటం లేదు, కానీ హౌ ఇంపార్టెంట్ ఈజ్ ఇట్ అనేది చూస్తాను నేను. ఈవెన్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏదైనా పర్ఫార్మెన్స్ కిందే. సో ఒక మంచి నెగిటివ్, ఇప్పుడు కార్తికేయ గారు ఉన్నారు, ఆయన రెండు మూడు సినిమాలు నెగిటివ్ రోల్ చేశారు. సో అదేం పెద్ద డిగ్రేడ్ అయినట్టు ఇదో కాదు. సో అంటే జనాల పాయింట్ ఆఫ్ వ్యూ అట్లా ఉంది, అరే వీడికి సినిమాలు రావట్లేదు ఏమోరా అందుకని, అంటే అట్లాంటి మైండ్ సెట్ లో చాలా మంది ఉన్నారు. సో అట్లా కాదు అనేది చెప్పడానికి చెప్తున్నాను నేను. డెఫినెట్గా ఒక మంచి నెగిటివ్ రోల్ ఉన్న సినిమా వచ్చినా చేస్తాను. లేదు సార్, బాలీవుడ్ నుంచి ఆ సంస్కృతి వస్తుంది మనకి, అది కూడా చేంజ్ వస్తుంది. విజయ్ సేతుపతి గారే అన్ని చేశారు నెగిటివ్ రోల్, ఫాద్ ఫాజిల్, పుష్పాలు కానీ అటువంటి వస్తే చేస్తారు. యా డెఫినెట్లీ. సరే, ఇప్పుడు మీకు ప్రాపర్టీస్ పరంగా బాగానే ఉన్నాయి, సినిమాలు తీసుకునే సత్వా కూడా ఉంది, అటువంటిది మిమ్మల్ని మీరు ఒక మంచి కథ దొరికితే ప్రొడ్యూస్ చేసుకోవడానికి ఇష్టపడతారు? డెఫినెట్లీ ఒక మంచి కథ దొరికితే ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేసుకుంటాము, కానీ వాట్ ఐఆమ్ మై సెల్ఫ్ అనేది నేను ఆలోచిస్తాను. ఇప్పుడు ఏదో ఉండి నేనేదో చేసుకుంటాను ఇట్లా అట్లా అట్లాంటి దీంట్లో కాకుండా, ఇప్పుడు పలాసా ఖచ్చితంగా ఫస్ట్ వేరే ప్రొడ్యూసర్తో మొదలైంది, అది వెళ్ళిన తర్వాత అదో పెద్ద స్టోరీ జరిగి తర్వాత మనమే చేయడం, అదంతా లక్కీలీ సక్సెస్ఫుల్ అయింది సినిమా. సో అట్లా జరగాలని కాదు, కానీ డెఫినెట్లీ ఒక మంచి కథ వచ్చి ఎవరో ప్రొడక్షన్కి ముందుకు, అంటే ఇఫ్ ఇట్ ఈజ్ రిస్కీ అనేది అట్లా ఉంటే కనుక డెఫినెట్లీ ఎప్పుడు హెల్ప్ చేస్తాను. ప్రసాద్ గారు ఎప్పుడు మిమ్మల్ని అడగలేదా ఒక మంచి కథ వస్తే నాన్నగారు? ఒక పెద్ద పెద్ద క్యాన్వాస్లో పెద్ద కథ వచ్చి, అంటే పెద్ద క్యాన్వాస్ 10 కోట్లు 25 కోట్లు పెట్టి చేయాలని నేను ఎప్పుడు అనుకోను. నేను చాలా కన్జర్వేటివ్గా ఉంటాను, నేను ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టను బేసిక్గా నా దీంట్లో. సో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను డబ్బు విషయంలో, అంటే వేస్ట్ చేయకూడదు అనుకుంటాను. ఇప్పుడు ఓటీటీకి ఇప్పుడు మనకు రీచ్ ఎంత ఉంది, మనం గ్లోబల్గా ఎంత చేయగలుగుతాం అనే దాంట్లోనే వెళ్ళాలి తప్పితే, మనకు ఇప్పుడు పలాస కింద వచ్చింది ఎంత ఖర్చు పెట్టేయాలి, ఇప్పుడు నరకాసుర రిలీజ్ అవుతుంది, ఒక మార్కెట్ ఎస్టాబ్లిష్ అవుతుంది, ఆ మార్కెట్ ఎంత ఉందో అంత ఖర్చు పెట్టేయాలి అని అనుకోకూడదు. మనం జాగ్రత్తగా పొదుపుగా సినిమాలు చేసుకుంటే ప్రొడ్యూసర్స్కి అందరికీ మంచిది. బిజినెస్ మ్యాన్ సార్, ఇంకేం చేస్తారు సార్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? ఇవి కాకుండా ఎటువంటి జానర్ ఆఫ్ మూవీస్లో? నాకు సైన్స్ ఫిక్షన్ చాలా ఇష్టం అండి, నాకు ఫస్ట్ నుంచి సైన్స్ ఫిక్షన్ ఇష్టం, అవి ఏమన్నా అవకాశం ఉంటే చేద్దాం అనుకుంటున్నాను. అలాగే ఈ మధ్య కామెడీ కథ ఒకటి చెయ్యాలి అని అనిపిస్తుంది నాకు. ఈ రెండు కామెడీ బాగా ఇష్టం మీకు? కామెడీ ఇష్టం. ఈ సైన్స్ ఫిక్షన్స్ అంటే చాలా కొంచెం ఖర్చుతో కూడుకున్నవి, అవి చేయాలన్న రిస్కే, అటువంటి ఎంత ఎడ్జ్ ఆఫ్ మూవీస్ అవి రిస్క్ అటు ఉంటాయి ఇటు ఉంటాయి ఇటు చెప్పలేని విషయం.
ఎందుకని అటు సైన్స్ ఫిక్షన్ మీద ఫస్ట్ దగ్గర నుంచి అటువంటి సైన్స్ ఫిక్షన్ అంటే టైం ట్రావెల్ అనేది చాలా మంచి కాన్సెప్ట్ అని నేను బిలీవ్ చేస్తాను. అంటే జరగదు కాబట్టి ఫిక్షనల్, ఇట్స్ ఫిక్షనల్. మనం జీవితంలో మనం జరిగిపోయిన దానికి మన జరగబోయే తెలుసుకుంటాం అనేది ఒక నిజంగా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మన గురించి మనం. అది ఇంతకుముందు హ్యారీ పాటర్ సినిమాల్లో ఆదిత్య 369 చాలా నాకు బలమైన ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. దాని తర్వాత హ్యారీ పాటర్ సినిమాలో కూడా అట్లాగే అది ఉంటుంది, అది జరిగిన దానికి ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటాడు. సో అట్లాంటి సినిమా ఒకటి చేయాలని నా డ్రీమ్ అని చెప్పాలి, నా డ్రీమ్ రోల్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా మంచి టాలీవుడ్లో కూడా మంచి డైరెక్టర్లతో చేశారు. ఇంకా ఫ్యూచర్లో ఎటువంటి డైరెక్టర్లతో చేయాలని ఉంది అంటే ఆబ్వియస్లీ రాజమౌళి గారి పేరు చెప్తారు, సుకుమార్ గారి పేరు చెప్తారు. ఇంకా ఒక మంచి డైరెక్టర్తో మంచి కథ చేయాలనుకుంటే ఎటువంటి రూట్స్ కడతారు? ఖచ్చితంగా మంచి డైరెక్టర్లతో. ఇప్పుడు చాలా కొత్త కొత్త డైరెక్టర్లు వస్తున్నారు. ఇప్పుడు బింబిసారా లాంటి బ్రహ్మాండమైన, అది టైం ట్రావెల్ సినిమా అనే చెప్పుకోవాలి. సో అట్లాంటి కొత్త డైరెక్టర్ అయినా ఒక మంచి డైరెక్టర్ అయినా చేయడానికి నేను ఇష్టపడతాను. కథ బేసిక్గా నేను ఇప్పుడు చేసిన 5 సినిమాలు కొత్త డైరెక్టర్లే. మంచి కథ, మంచి కథ. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. మీ సినిమా సూపర్ హిట్ అవ్వాలి, అలాగే మీ జర్నీ కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.